టీచర్. ఏంటి? నేను తెచ్చుకున్న పాకెట్ మనీ కనిపించట్లేదు టీచర్. సరిగ్గా చూసుకున్నావా? మొత్తం వెతికాను, ఎక్కడా లేవు టీచర్. కీర్తి బ్యాగ్ లో డబ్బులు పోయాయి, ఎవరు తీసారో మర్యాదగా ఇచ్చేయండి, నేనేమి అనను. ఏంటి, ఎవరో తీలేదా? ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్, అందరూ బ్యాగులు పైకి పెట్టండి. ఎవరి బ్యాగులో దొరికాయో వాళ్ళకి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. ఏ బ్యాగ్ తీ. ఏ నీ బ్యాగ్ కూడా. ఏ నీ బ్యాగ్ ఏది, ఇమ్మన్నానా? బ్యాగ్ ఇమ్మన్నానా? ముందు బ్యాగ్ ఇమ్మన్నానా? ఇటు ఇవ్వు టీచర్. ఏమైంది? స్వేచ్ఛ దొంగతనం చేసి చేయలేదని అబద్ధం ఆడుతుంది మేడం. అందరి ముందు ఏంటిది, నా రూమ్ కి రండి మాట్లాడదాం. ఏంటివి? ఆకలి టీచర్. నిన్నే ఏంటివి టీచర్? స్వేచ్ఛ ఏంటివి? ఆకలి తీర్చుకోవడానికి మేడం. అర్థమయ్యేలా చెప్పు. నేను అనాథిని, నాకెవరూ లేరు, తినడానికి ఏమీ లేక స్టూడెంట్స్ పారబోసిన ఆహార పదార్థాలను తింటున్నాను మేడం. మంచి మార్కులతో పాస్ అవుతూ అందరితో చలాకీగా ఉండే నీలో ఇన్నాళ్ళు ఇంత బాధ పెట్టుకుని మాకెందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పాలో తెలియలేదు మేడం. రోజు ఎక్కడుంటున్నావు? రోజు సాయంత్రం స్కూల్ అవ్వగానే హోటల్లో పనిచేస్తున్నాను. వాళ్ళు పెట్టే భోజనం తిని అక్కడే పడుకుంటున్నాను. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఆకలికి ఉండలేక ఈ పాలబోసిన ఆహార పదార్థాలను తింటున్నాను మేడం. నాదో చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటది? స్కూల్లో పిల్లలతో కలిసి చదువుకోవటం ఆడుకోవటమే కాదు, అందరూ కలిసి భోజనం చేయమని నేర్పండి. పిల్లలు ఎవరైనా బాక్స్ తెచ్చుకోకపోతే మీ బాక్సులోనిది వారితో కలిసి తినమని చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు బుక్స్, బ్యాగ్స్, డ్రెస్సులు జాగ్రత్తగా వాడుకొని తర్వాత పేద పిల్లలకి ఇవ్వమని నేర్పించండి. ఎందుకంటే చాలామంది పిల్లలకు చదువుకోవాలనే ఆశ ఉన్నా ఆకలి పోరాటంలో గెలవలేక వారి ఆశలు చంపేసుకొని బాల కార్మికులుగాను బిచ్చగాళ్ళుగాను మారిపోతున్నారు మేడం. నువ్వేమవుదామనుకుంటున్నావు? నేను కలెక్టర్ అవ్వి చదువుకోవాలనుకున్న ప్రతి పేద పిల్లలకు సహాయపడతాను మేడం. నువ్వేం బాధపడకు, నువ్వెంతవరకు చదువుకుంటానన్నా నేను చదివిస్తాను. థ్యాంక్ యూ మేడం. మేడం, మేడం. స్వేచ్ఛ రామ్మ. నమస్తే మేడం. రామ్మ ఇలా కూర్చో, మంచి ఎండలో వచ్చో, ఉండి ఏసీ వేస్తాను. మీరు ఎలా ఉన్నారు మేడం?
బాగున్నానమ్మా. మొత్తానికి కష్టపడి చదివి నువ్వు అనుకున్నట్లే కలెక్టర్ అయ్యావమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీరిచ్చిన ప్రోత్సాహం సహకారం మర్చిపోలేను మేడం. నాదేముంది, నీలాంటి కష్టపడి చదివే వాళ్ళని ప్రోత్సహిస్తే మీరు అనుకున్నది సాధించడంతో పాటు మరో 10 మందికి సహాయపడతారు. నువ్వు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బాల కార్మికులు, భిక్షాటం చేసే పిల్లల సంఖ్య బాగా తగ్గింది. రోజు నీ కార్యక్రమాలన్నీ టీవీల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎలా సాధ్యమైంది? అయినా ఇంత తక్కువ టైంలో ఇంతవరకు చేసావంటే చాలా గ్రేట్. పనికి భిక్షాటనకు పంపించే తల్లిదండ్రులందరికీ ముందుగా కౌన్సిలింగ్ ఇప్పించాం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులందరూ వారి పిల్లల్ని స్కూల్కి పంపించడం ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు పట్టించుకోకుండా మారని తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, వారి పిల్లలు స్కూల్లో ఉన్నారు. స్కూల్కి రాని పిల్లలు, బాల కార్మికులు, భిక్షాటన చేసే పిల్లలను స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత ఆయా అధికారులకు, ఉపాధ్యాయులకు అప్పగించాం. వారందరూ వాళ్ళకి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. నీకులాగానే నీ మనసు కూడా చాలా మంచిది. నువ్వు ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతావు. ఆ విషయంలో మాత్రం నిన్ను అభినందించాలి. థ్యాంక్ యూ మేడం. మీరు నన్ను ప్రోత్సహించి చదివించినట్టే చాలా మంది పేద పిల్లలను చదివించడానికి ముందుకొస్తున్నారు మేడం. ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళందరినీ ఒక టీమ్గా చేసి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశాం మేడం. చదువుకోవాలనే తపన ఉన్న పేద పిల్లలందరి వివరాల్ని వెబ్సైట్లో పొందుపరిచాం. ఆ వివరాలన్నీ చూసి ఎంతమందిని చదివించాలనుకుంటారో, ఎంతవరకు చదివిస్తారో వాళ్ళిష్టం మేడం. వాళ్లే సొంతంగా చదివిస్తారన్నా పర్లేదు, లేదా మాతో సహకరిస్తారన్నా సంతోషమే మేడం. చదువుకోవాలనే ఆశ, తపన ఉన్న ప్రతి పేద పిల్లలకు నా పూర్తి సహకారం ఉంటుంది మేడం. నువ్వు అనుకున్నది త్వరలోనే సాధిస్తావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సరే, నేనింక వెళ్ళొస్తా మేడం. నమస్తే మేడం. కత్తి కన్నా కలం గొప్పది, జనం కన్నా జ్ఞానం గొప్పది. ఒక డబ్బున్నవాడు ఇంకో డబ్బున్నవాడిని తయారు చేయడు, కానీ ఒక చదువుకున్నవాడు వేల మంది చదివే వాళ్ళను తయారు చేస్తాడు. పంచే కొద్దీ తరిగేది డబ్బు, పంచే కొద్దీ పెరిగేది చదువు. అన్నదానంతో ఆ పూట మాత్రమే కడుపు నిండుతుంది, అదే విద్యాదానంతో జీవితాంతం వెలుగు నింపుతుంది. చదువు వెలుగునిస్తుంది, చదువు బ్రతుకునిస్తుంది, చదువు మంచి చెడులు నేర్పుతుంది, చదువు ఓర్పునిస్తుంది, చదువు నేర్పునిస్తుంది, చదువు క్రమశిక్షణనిస్తుంది, చదువు సహనాన్నిస్తుంది, చదువు వివేకాన్నిస్తుంది. చదువుకునే వారికి, చదువును ప్రోత్సహించే వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.